Hello friends, this is Dr. Sruthi, consultant and fertility expert, Ferty9 Hospitals, LB Nagar branch. Iros mana maatladukobey topic entante IVF chesina vallallo failure ante repeated ga manam embryos IVF chesinappudu manam em chestamante first month loni vallaki eggs valla wife లో ఎన్ని ఎగ్స్ ఉన్నాయో వాటిని అన్నిటినీ గ్రో చేసి ఎగ్స్ పికప్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇది ఫస్ట్ స్టెప్ ఆఫ్ IVF. ఈ పికప్ చేసిన ఎగ్స్ని హస్బెండ్ స్పర్మ్తో కలిపి ఆ రెండింటిని కలిపి మనం ల్యాబ్లోని ఎంబ్రియోస్ని క్రియేట్ చేస్తామన్నమాట. సో ఈ క్రియేట్ అయిన ఎంబ్రియోస్ని మళ్ళీ మనం దాని ఒరిజినల్ ప్లేస్ అంటే ఫీమేల్ గర్భాశయంలోకి చేర్చాలి. దాన్ని ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటారు. దిస్ ఇస్ ద సెకండ్ స్టెప్ ఆఫ్ IVF. సో ఫస్ట్ స్టెప్ ఇస్ ఎగ్ పికప్ అండ్ ఎంబ్రియో ఫార్మేషన్. సెకండ్ స్టెప్ ఇస్ ఈ పికప్ చేసిన ఎగ్స్ని ఎంబ్రియోస్ని అన్నింటినీ కూడా మళ్ళీ గర్భాశయం లోపల ట్రాన్స్ఫర్ చేసుకుంటే దీన్ని సెకండ్ స్టెప్ ఆఫ్ IVF. సో ఇప్పుడు ఈ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తే IVF లో మంచిగా గర్భాశయం అంతా బాగుంది, ఎంబ్రియో కూడా లోపల వేసాము, ఇంకా అతుక్కోవాల్సిందే కదా, ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి కదా IVF, అయినా కూడా IVF లో ఎందుకు ఫెయిల్యూర్ ఉంటుంది? రికరెంట్గా ఎంబ్రియోస్ వేసినా కూడా ఇంప్లాంటేషన్ అనేది ఎందుకు జరగట్లేదు? దీన్ని ఏమంటారంటే రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్. అంటే ఇంప్లాంటేషన్ అవుద్దేమో అన్న హోప్ తోటే మనం ఎంబ్రియోస్ని ట్రాన్స్ఫర్ చేసాం, బట్ స్టిల్ డ్యూ టు సమ్ అన్ఫోర్సీన్ రీజన్స్ ఆ ఎంబ్రియోస్ అనేవి ఇంప్లాంట్ అవ్వడంలో కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. సో IVF అనేది ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఇలా మోర్ దెన్ త్రీ టైమ్స్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ జరిగి, ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్స్ కానివ్వండి, ఫ్రోజన్ ఎంబ్రియోస్ కానివ్వండి, 3 times కన్నా పెట్టినా కూడా సక్సెస్ రాలేదు అంటే వీళ్ళని రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ అని చెప్తామన్నమాట. సో దీనికి అసలు కాజెస్ ఏంటి, మనం ఏం చేయొచ్చు మళ్ళీ ఇలా ఫెయిల్ అవ్వకుండా IVF అనేది ఒకసారి చూసుకున్నట్టయితే, ఫస్ట్ థింగ్ వాళ్ళు IVF ఎందుకు చేయించుకున్నారనే రీజన్ మనం ప్రాపర్గా ఫైండ్అవుట్ చేసుకోవాలి. సో IVF ఎందుకు చేస్తున్నారు, దానికి చాలా రీజన్స్ ఉంటాయండి. మేల్ ఫ్యాక్టర్ ఉందా లేదా ఫీమేల్ ఫ్యాక్టర్ ఉందా, అంటే మేల్ ఫ్యాక్టర్ అంటే చాలా తక్కువ స్పర్మ్ కౌంట్ వల్ల IVF కి వెళ్లాల్సి వచ్చిందా, లేదా లేడీలో ప్రాబ్లం అంటే ట్యూబ్స్ బ్లాకేజ్ కోసం చేసుకున్నారా, ఆర్ ఇంకేమైనా రీజన్స్ ఉండొచ్చా, రీజన్ ఏంటి అనేది కనుక్కోవాలి. ఇప్పుడు కొంతమందిలో నాకున్న ఒక పేషెంట్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఫీమేల్కి ట్యూబర్క్యులోసిస్ అటాక్ వచ్చిందనమాట. ట్యూబర్క్యులోసిస్ అంటే నార్మల్లీ మనకు తెలిసింది ఏంటి, ఊపిరితిత్తులకి అటాక్ అయ్యేది, దగ్గు ఉంటుంది, తెమ్మడ రక్తంతో తెమ్మడలాగా వస్తుంది అనేవి సిమ్టమ్స్ టీబీకి అని మనకు తెలుసు. కానీ ఇదే టీబీ గర్భాశయానికి కూడా రావచ్చు. ఒకవేళ గర్భాశయానికి టీబీ వస్తే సివియర్గా గర్భాశయం లోపల లైనింగ్ బాగా ఎఫెక్ట్ అవుతుందన్నమాట. సో గర్భాశయం లోపల లైనింగ్ ఎఫెక్ట్ అయింది అంటే అది బేబీని రిసీవ్ చేసుకోవడానికి అంత రిసెప్టివ్ ఉండకపోవచ్చు. సో ఒక్కసారి ఎండోమెట్రియం డ్యామేజ్ అయింది, దాని బేసల్ లేయర్ కూడా డ్యామేజ్ అయింది అంటే మాత్రం మళ్ళీ ఎండోమెట్రియం అంత పర్ఫెక్ట్గా గ్రోత్ అయ్యే ఛాన్స్ ఉండదన్నమాట. సో తనకేంటంటే రిపీటెడ్గా మనము ఎంబ్రియోస్ బాగానే వచ్చాయి, ఎగ్స్ అన్నీ బాగానే ఉన్నాయి, కానీ మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఇలాంటి పేషెంట్కి మనం ఏం చేస్తామంటే హిస్ట్రోస్కోపీ ద్వారా PRP అంటే మంచి గ్రోత్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ ఉన్న ఒక సీరంని మనం ఇంజెక్ట్ చేసామన్నమాట గర్భాశయంలో. సో ఇది ఇంట్రాయూట్రైన్ PRP అయినా చేసుకోవచ్చు, లేదా హిస్ట్రోస్కోపీ ద్వారా అయినా PRP ఇంజెక్షన్స్ ఇప్పించుకోవచ్చు మనం. సో ఈ PRP ట్రీట్మెంట్ చేసిన తర్వాత తనకి ఇమ్మీడియట్గా ఫస్ట్ సైకిల్లోనే మంచిగా BHCG అంటే ప్రెగ్నెన్సీ పాజిటివ్ అనేది రావడం జరిగింది. సో సివియర్గా టీబీ ఉన్న వాళ్ళలో జనరలీ అంత మంచిగా రిజల్ట్స్ రావు, బట్ సార్ మాకు వీఆర్ సో హ్యాపీ దట్ ఆ రోజు 2 sacs అంటే 2 embryos కూడా ఇంప్లాంట్ అయ్యాయి, ట్విన్ ప్రెగ్నెన్సీ కూడా అయిందన్నమాట తనకి. సో PRP ట్రీట్మెంట్ అనేది ఒక్కొక్కసారి రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్స్ ఉన్న వాళ్ళలో వర్కౌట్ అవ్వచ్చు. ఇది ఒకటి మీరు డాక్టర్ని కనుక్కోవచ్చు. అండ్ కొన్ని లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ కూడా చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బాగా ఒబీస్కి ఉన్నారనుకోండి, లేడీకి బాగా ఓవర్ వెయిట్గా లావుగా ఉన్నారనుకోండి, ఖచ్చితంగా ఒక 2 transfers ఫెయిల్ అయ్యాయి అంటే మళ్ళీ మీరు వెయిట్ తగ్గిన తర్వాతే 3rd transfer అటెంప్ట్ చేయాలండి. దట్ ఈస్ మ్యాండేటరీ, బికాజ్ ఒబెసిటీలో లాట్ ఆఫ్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఉంటుంది, ఆ ఫ్యాట్ వల్ల లాట్స్ ఆఫ్ బ్యాడ్ హార్మోన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి, ఆ గర్భసంచి లోపల ఎన్వైరన్మెంట్ కూడా బేబీకి అంత ఫేవరబుల్గా ఉండదు అన్నమాట.
సో ఇది ఖచ్చితంగా వెయిట్ లాస్ ప్లాన్ చేయడము, హెల్దీ లైఫ్ స్టైల్కి అడాప్ట్ అవ్వడం ద్వారా డెఫినెట్లీ మీకు థర్డ్ టైం ట్రాన్స్ఫర్ అనేది సక్సెస్ఫుల్ అయ్యే ఛాన్స్ బాగా ఉంటుందన్నమాట. సో లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ ఆల్సో ప్లే అ మేజర్ రోల్. మీరు తినే తిండి కానీ, మీరు పీల్చుకునే గాలి పొల్యూటెంట్, ఇట్లా ఎక్కడ పొల్యూషన్ ఉన్నా మీరు తిండిలో పెస్టిసైడ్స్, ఇవన్నీ కూడా ఎక్కువ ఉంటున్నాయి ఈ మధ్యన. సో ఇవన్నీ లేకుండా ఆర్గానిక్ ఫుడ్కి తినడము, ప్రాపర్ ఎక్సర్సైజ్ చేయడము, స్లీప్ ప్రాపర్గా ఉండటం, స్మోకింగ్ ఆల్కహాల్ క్విట్ చేయడం, అంటే నౌడేస్ ఈవెన్ ఫీమేల్స్ హ్యావ్ స్టార్టెడ్ ఇంటూ ఆల్కహాల్ అండ్ స్మోకింగ్. సో ఇవన్నీ కట్ డౌన్ చేసుకుంటే డెఫినెట్లీ మీకు థర్డ్ ట్రాన్స్ఫర్ అనేది మంచి సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ ఒకటి చేంజ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఎండోమెట్రియం. ఇది ఇందాక మనం మాట్లాడుకున్నట్టు టీబీ వల్ల ఎట్లా ఎండోమెట్రియం ఎఫెక్ట్ అయిందో, ఈ ఎండోమెట్రియంలో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో క్లియర్గా ఐడెంటిఫై చేసుకోవాలన్నమాట. ఐదర్ హిస్ట్రోస్కోపీ చేయడమా లేదా 3D స్కాన్ చేసుకొని చూడమా, ఎక్కడ ప్రాబ్లం వస్తుంది, ఎండోమెట్రియంలో బ్లడ్ సప్లైలో ప్రాబ్లం ఉందా, ఇవన్నీ కూడా ఎండోమెట్రియానికి సంబంధించిన అన్ని పరీక్షలు ఒకసారి మళ్ళీ రిపీట్ చేసుకుంటే కూడా మళ్ళీ ఒక హిస్ట్రోస్కోపీ తర్వాత ఆటోమేటిక్గా కన్సీవ్ అయిపోయారనమాట. బికాజ్ హిస్ట్రోస్కోపీ వల్ల ఒక చిన్న ఎండోమెట్రియంకి స్క్రాచ్ అంటే ఇంజురీ లాగా జరుగుతుంది, దానివల్ల ఫ్రెష్ ఎండోమెట్రియం ఫామ్ అయ్యి మంచి రిసెప్టివిటీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎండోమెట్రియం మళ్ళీ చెక్ చేయించుకోవాలి ఒకసారి. అండ్ వన్ అదర్ ఆప్షన్ ఇస్ యాప్లా టెస్టింగ్ అంటారనమాట. సో ఈ యాంటీ ఫాస్ఫోలిపిడ్ యాంటీబాడీ సిండ్రోమ్ అని ఉంటుంది. ఇదేంటంటే మన బాడీలో ఒక ఆటో ఇమ్యూన్ కండిషన్. సో ఇట్లా ఆటోఇమ్యూన్ కండిషన్స్ ఉన్న వాళ్ళల్లో కూడా చూడడానికి అన్నీ బాగానే ఉంటాయి, కానీ గర్భసంచికి వెళ్ళే రక్తం సరిగ్గా వెళ్ళదు. సో రీచే అవ్వదు, గర్భసంచికి రక్తం సరిగ్గా రీచ్ అవ్వదు, తొందరగా గడ్డగట్టిపోతూ ఉంటుంది. ఇట్లాంటి ఫ్రీ ఫ్లో ఆఫ్ బ్లడ్ లేనప్పుడు కూడా ఎండోమెట్రియం అంత రిసెప్టివ్గా ఉండదన్నమాట. సో ఈ కండిషన్స్ ఏమన్నా ఉన్నాయా మీరు తెలుసుకోవచ్చు. ఇవి నెక్స్ట్ టైం ఈ టెస్ట్ రిపీట్ చేసుకొని టెస్ట్లో పాజిటివ్ ఉంటే కనుక వేరే మెడిసిన్స్ యాడ్ చేయడం జరుగుతుంది. దానివల్ల బ్లడ్ సప్లై ప్రాపర్గా అయ్యి మీకు ఎంబ్రియో మంచిగా అతుక్కునే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఇంకోటి ఏంటంటే ఎంబ్రియో గ్లూ అని ఉంటుంది, గ్లూ యాడ్ చేసుకుంటారు కొంతమంది, గమ్ లాగా ఎంబ్రియో గమ్ అతికించి పంపిస్తే అతుక్కునే ఛాన్స్ కొద్దిగా ఒక 5% ఇంక్రీజ్ ఇన్ ద ప్రెగ్నెన్సీ రేట్స్ అబ్జర్వ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఎండోమెట్రియంలో ఇప్పుడు ఇంట్రాయుట్రైన్ పిఆర్పి ఎలా వేస్తున్నామో, జీసీఎస్ఎఫ్ గ్రోత్ ఫ్యాక్టర్స్ అన్నీ ఉంటాయి. ఇట్లా రకరకాల మెడిసిన్స్ ట్రయల్లో ఉన్నాయన్నమాట. బట్ మీరు యాక్చువల్లీ చేయాల్సింది లైఫ్ స్టైల్ ఏదన్నా ఉన్నా మోడిఫై చేసుకోవడము, యాప్లా టెస్ట్ ఒకవేళ అవసరమైతే అది చేసుకొని చూడడము, అండ్ హిస్ట్రోస్కోపిక్ ఎవాల్యుయేషన్ ఒకసారి చెక్ చేసుకుంటే ప్రాబబ్లీ మీ రికరెంట్గా ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ అయ్యేది మళ్ళీ సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. థ్యాంక్ యూ సో మచ్.